11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. గ్రామ పంచాయతీల హక్కులను హరించేందుకోసం అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపంతుందని సర్పంచుల ఫోరం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అందోల్ కృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల హక్కులను కాళరాస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లోని శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా సర్పంచ్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరిపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు సర్పంచులకు కల్పించిన 29 అధికారాలను కల్పించకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరోమారు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంచనాల వారీగా ఉద్యమాలను నిర్వహించగలమని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, జహీరాబాద్ పట్టణాలకు ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతుందని, దాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో మంత్రివర్గం సమీక్షించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారన్నారు. ప్రజల అభిప్రాయాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా నివేదికను ఏ విధంగా తయారు చేశారని ఆయన ప్రశ్నించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ అనేటటువంటి అంశాన్ని తెరమీదికి తీసుకురావడం మనం అంతా చూస్తూ ఉన్నాం. మీడియా ద్వారా లీకులు ఇస్తూ ఉంది. మరి ఈరోజు పరోక్ష పద్ధతి ఎన్నికలు 6 నెలల ముందే అడ్వాన్స్ ఎన్నికలకు పోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దానికి అనుగుణంగానే మంత్రివర్గంతో సబ్ కమిటీ వేయడం కూడా జరిగింది. మరి సబ్ కమిటీ కూడా ఏ ఎక్సర్సైజ్ చేసిందో, ఏ గ్రామ ప్రజల దగ్గర పోయిందో తెలియదు. కానీ తమ యొక్క నివేదికను కూడా ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసినట్టు ఈరోజు మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఉన్నటువంటి చట్టం ఎందుకు పనికిరాదని మీరు నిర్ధారణకు వచ్చిర్రో ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ ప్రజలు డిమాండ్ చేస్తే ఈరోజు పంచాయతీరాజ్ చట్ట సవరణ అనే అంశాన్ని మీరు తెరమీదికి తెచ్చిర్రో ఈరోజు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సర్పంచులుగా మేము, సర్పంచుల ఆర్గనైజేషన్గా మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. 3.5 సంవత్సరాల కాలంలో నీవు ఇచ్చిన నిధులు ఎంత, నీవు ఇచ్చినటువంటి అధికారాలు ఎంత, మరి నువ్వు ఇచ్చిన ఏవి దుర్వినియోగమైనాయని చెప్పి ఈరోజు ఈ ఉన్నటువంటి చట్టం మీద ఇది పనికిరాదు అనేటటువంటి ముద్ర వేస్తున్నారో దానికి కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి ఈనాటి అడ్వాన్స్ ఎన్నికల పేరు మీద మరి 6 నెలల ముందుగానే ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ కొరకు, స్వరాష్ట్రం ఏర్పడడం కోసము 1.5 సంవత్సరంన్నర కాలం పాటు సర్పంచులంతా తమ యొక్క సమయాన్ని వెచ్చించి వృధా అయినా కూడా భరించుకొని ఈరోజు పరిపాలనలో ఉన్నారు. ప్రజలతో చీవాట్లు వచ్చినా, ప్రజలతో చెడ్డ పేరు వచ్చినా ప్రజలకు సేవలు చేస్తూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు. మరి అటువంటి క్రమంలో ఆ రకంగా 1 ఇయర్ 1.5 ఇయర్ వేస్ట్ అయితే మళ్ళీ మీరు అడ్వాన్స్ 6 నెలల ముందు ఎన్నికలు నిర్వహిస్తామంటే మరి సర్పంచులుగా మమ్మల్ని గౌరవించేటటువంటి ఇష్టం లేకనే మీరు ఇవన్నీ చేస్తున్నారనేది మాకు అర్థమవుతూ ఉంది. ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వానికి. అడ్వాన్స్ ఎన్నికలకు పోయినట్లయితే 2019లో అడ్వాన్స్గా నిన్ను పక్కన కూర్చోబెట్టడానికి ఇప్పుడున్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, జడ్పీడీసీలు కానీ కంకణం కట్టుకొని పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు 3.5 సంవత్సరాల్లో రూపాయి ఇవ్వకపోయినా మేము ప్రజలకు మాకు తోచినటువంటి సేవ చేసుకుంటూ ఇప్పటికీ గ్రామాలలో ప్రజలకు ఎల్లవేళలా ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి వ్యక్తులం మేము. మరి అటువంటి దాన్ని ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తామంటే ఒప్పుకునేది లేదు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీల పేరు మీద, మున్సిపాలిటీలో పక్కలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గ్రామాలు స్వేచ్ఛగా ఇన్ని రోజులు చీకట్లో ఉన్నా, వాటర్ ఉన్నా, వాటర్ లేకపోయినా గ్రామాలను ఇప్పుడిప్పుడే ఎదుగుదలకు వచ్చి డెవలప్ అవుతున్నటువంటి సమయంలో మరి మున్సిపాలిటీలలో కలుపుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గ్రామాలను గ్రామాల్లాగానే ఉంచండి, అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థను అదేవిధంగా కొనసాగించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.